ఒళ్ళు ఎట్లుంది పోరే? ఒళ్ళు ఎట్లుంది గట్లే ఉంది కానీ అత్త కోడల్ని అత్త కోడలు అనకపోతే కొత్త కోడలు అంటారా? ఏందే అత్త కోడలను పట్టుకొని కొత్త కోడలు అలవర్తివి? చిన్న పెద్దలే ఆయనకు. ఓ అత్తమ్మ, నేను అన్నది అత్త కోడలే, నువ్వే అంటు నువ్వు కొత్త కోడలని. ఏదో మీ ఇద్దరు కలిసి సంబరంగా నడుచుకుంటూ వస్తున్నారని పలకరించిన, దానికి బగ్గ ఫీల్ అవుతున్నావుగా. వాన కొట్టేటప్పుడే కాదత్తమ్మ, ఎండ కొట్టేటప్పుడు కూడా చిత్ర పట్టుకో. నాకు కాదే బాయికాడ నాయన బర్లు కాస్తుండు, నాన్న కోసం అని తీసుకోబోతున్నా. మీ అయ్యకు ఎండలో కూడా చిత్ర కావాలా? మేము గట్టిన పెట్టుకుంటాం. పోపో ఏంటన్నా షర్ట్ కింద కూర్చొని నిమ్మలంగా బర్లు కాయకనంట చత్రి కావాలట చత్రి. నీకు మీ అయ్యకు పాలన సుఖానికి వచ్చింది పోబిడ్డ. ఏ రాయే అన్నం కూర వండుకుందాం, లేట్ అవుతుంది. అమ్మా ఏ అర్త అత్తమ్మ, నాకు బాగా తలకాయన వస్తుంది, ఇంత షాయ పెట్టుకురా పో అన్నం కూర ఉండే ముందు. సరే బాబాయ్ పండుగ నావే అక్కకి కుమార్గడ పసి వేయాలి, నెల రోజులు అయితే ఇంకా ఇస్తలేడు అక్కడ. అరే ఓరు కుమార్గా ఉన్నావరా ఇంట్లో, జర బయటికి రా తమ్మి. ఇక సప్పుడు చేస్తలేడు వీడు, ఉన్నాడా లేడా? ఓరు కుమార్ అరాయ్ ఉన్నట్టుగా. ఏమైంది కానీ గిట్ల వచ్చినావు? గిట్ల వచ్చినావని గింత నిమ్మలంగా అడుగుతున్నాను రా తమ్మి. పసలు ఇవ్వవా, పనులేకి వచ్చిన అనుకుంటున్నావా ఏంది? నీ ఎవ జోగి వేసేవేంది అని ఇలా నీ పైసలు లేకుండా ఊరి విడిచిపెట్టి దింకపోతున్నాను. మాయ సతి జోగి వేస్తున్నాను రా, జోగు లెక్క కనబడుతున్నా అదిరా. అరే ఊరించి పెట్టి నువ్వు దింకవు నేను దింకవు, కానీ పైసలు అవసరం ఉండయారా? నీ అవసరానికి అయితే మంచిగా అడుకోసుకున్నావు, మరి నా అవసరానికి ఎవడేయాలి? ఇది కాడ మా అవ్వ నా పిల్లలు ఇద్దరు నాకు తిండి పెడతలేరు పైసలు అడకరాపోతే. మంచి మరి పైసలు ఇరా. రెక్క ఏందేమో బాగా మాట్లాడుతున్నావు, ఇస్తతి అని చెప్పి నాకు అర్థమవుతలేదా? నువ్వు ఇచ్చిన 5000లకు ఇస్తాపో. అబ్బా మంచిగా చేసినవరా నా పని, కూలిచ్చి దెబ్బలు తినట్టుంది నా కథ. ఈ అవ్వ నీ అవసరానికి నేను పైసలు ఇవ్వాలి, మళ్ళీ నీ దగ్గర నుంచి రుబాబ్ మాటలు తినాలి. రే ఇవాళ సాయంత్రము 5000కు మిత్తి 300 అయింది, 5300 తీసుకొని ఇంటికి రాలేదనుకో మీ ఇంటి మీదకి మా అవ్వని తొలిస్తా. బాడక ఇవ్వమనుకుంటున్నావు, మంచి మరి ఎత్తారు పైసలు తీసుకురా. ఏ పోరాపో, నీ ఆసం టాపించిన వాళ్ళు రోజున ఇంటికి 10 ఇరిగిపోతారు, నువ్వు ఒక లెక్కనా? మా నాయన ఫోన్ చేసి చెప్పిండు ఎండ కొడుతుందంట, బయటకు చెత్ర తీసుకొని రమ్మని. ఓహో ఎండ కొడుతుంది మేయకు, అయితే అటెంక లాగేదన్న బాయ్ చూసుకొని దుంకుమను, చల్లగా ఉంటది. మరి నువ్వు కూడా పెట్టుకుని ఎండ కర్రెగా అవుతావు, నడు. నేనేం కాను, నాది గ్యారంటీ కలర్ అట్లనే ఉంటది. ఓమ్మా వచ్చినావా? ఒట్లు మంచిగా ఒకదానికి నూకిరా. నూకుడు ఇప్పుడేమైనా చీకటైన దారా ఒక దగ్గర నూకనికి, ఎండ వచ్చి వచ్చినాం. గదే గదే ఎండబోసి వచ్చి రా అంటున్న ఆగంలా అట్లనే. ఓ ఇక నువ్వే మాకు చెప్పాలి, మాకు అస్సలు ఎండబోయనికి రాదు. అవును కానీ ఇంతసేపు పెట్టుపోయినవరా, ఒట్లు ఎండబోసానికి రాలే. నువ్వే చెప్పినావు కదనే, ఇవాళ ఎట్లయినా కుమార్ గారి దగ్గరకు పోయి పైసలు అడకరాని, గందుకే పోయిన వాళ్ళ దగ్గర పైసలు అడకరానికి. మరి ఇచ్చిండా, అడుకొచ్చినావా పైసలు? ఇచ్చిండు, ఏడిచ్చిండు. ఒర్రి 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 నా నోరే పోయింది కానీ వాడు అయితే పైసలు ఇస్తలేడు. వాడు గడ్డెక్కినాక గట్టిగా మాట్లాడుతుడు, మంచిగా నా పైసలతో అవసరం ఎలా తీసుకుండు, మళ్ళీ అయితే అడే అనుకోడు అప్పుడు చెప్తా. అయినా నువ్వు గానికి ఎందుకు ఇచ్చినావురా పైసలు? ఆడు నీ అసంటి 10 దగ్గర పైసలు అడుకొని ఎవరికి ఇస్తలేడట, వాళ్ళ ఇంటి చుట్టూ రోజు తిరిగిపోతురు పైసలు పైసలు అని. అయినా మనం మనిటికి పైసలు ఎందుకు ఇవ్వాలి, నిష్ఠూరం ఎందుకు కావాలరా? ఏమన్నా ఉంటే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బంగారం కొనుక్కొని ఇంట్లో నిమ్మలంగా తిని పండుకోవాలి. గది గట్ల గడ్డి పెట్టేస్తామా నీ కొడుకు? గడ్డి కాదు, ముందుగా నాకు కుడిది చాయ్ చాయ్ తీసుకురా. నువ్వు వచ్చిన వాళ్ళు నేనేమన్నా చూసిందా? మేమిద్దరమే ఉన్నావు కాబట్టి మా ఇద్దరికి పోసుకొచ్చినా. ఓ బాగానే పోసుకొచ్చుకున్నావు, కానీ ఆ సాయిటిచ్చి ఇంకోటి పోసుకొచ్చుకోపో. ఏ ఆగు అమ్మా, చెల్లె వస్తుందని మీరిద్దరు సేమ్ సీరియల్ కట్టుకురా. చెల్లె చెల్లె వస్తుందని ఎవరు చెప్పిరా నీకు? అయినా చెల్లె వస్తుందని మాకేం తెలుసు, ఏదో అనుకోకుండా ఒకటే కలర్ చీరలు కట్టుకున్నాం పొద్దుగాల అంతే. మంచి పని చేసాం. నీకేళ్ళు చెప్పినట్టు ఏందమ్మా, చెల్లెనే ఫోన్ చేసింది, అన్న అన్న ఇంటికి వస్తున్నా అమ్మ ఇట్లు రా అని అడిగింది. అమ్మ ఇట్లు ఉంటేంది లేకపోతే నువ్వు ముందుగా ఇంటికి రా అని చెప్పిన. అవునారా, ఏమన్నది మరి వస్తుందా? వస్తున్నా అని చెప్పింది అమ్మా, వెళ్ళొచ్చు. ఇద్దరు కలిసి వస్తారా? ఈ గ్లాస్ తీసుకో. అర్థా ఈ గ్లాస్ కూడా. అరే నేను ఉల్లేదాకా పోయేస్తారా? ఎందుకమ్మా, వాడు పశువులు సాయంత్రం అన్న రేపు అని ఇస్తాను వదిలిపెట్టు. అరే నేను అందుకోతలేనురా, చెల్లె బావ ఇద్దరు వస్తానంటున్నావు, ఊళ్ళో పోయి ఇంత చికెన్ తీసుకొస్తా,
చికెన్ కా సరే దీపు అమ్మా కిలో తీసుకురా. ఆ సరే తీసుకొస్తా. థమ్సప్ కూడా ఆ తీసుకొస్తా తీరా. థమ్సప్ కూడా తీసుకొస్తా. మా ఇంటికాల నడుచుడే, మీ అవ్వగారి ఇంటికాల నడుచుడే. నడవకపోతే నీకోసం గాలి మోటార్ పంపిస్తారమ్మా. కానీ గాలి మోటార్ కాకుండా కనీసం ఓ బండో ఓ ఎక్సెల్ ఓ సైకిల్ అన్న పెడితే అయిపోగానే ఉన్న కాడికి పెట్టించురు. చెల్లె వచ్చిన వారద్దా. ఏ నడు చెల్లె ఇల్లు వచ్చిరు. బావా మంచుకున్నావా? మంచిగా బాగా కొంచెం లడ్డుగా ఏమైంది రా? పొద్దుగల వెళ్తున్నాను ఫోన్ చేసిన ఇంత చెప్పింది లేటైంది అన్న. ఇగో ఈయన వల్లనే నువ్వు బండి పెట్టినావు. నాకే మా అవ్వ సైకిల్ కూడా ఉండదు నీకు. ఓ మస్తు టైం అవుతుంది దీపావళి లేదా? వద్దా కళ్ళడుకో. సరే కళ్ళడుకో. అమ్మనారా ఇక నువ్వు వస్తున్నావు అని తెలియగానే ఆగమాగమై ఊళ్ళో పోయింది. ఆమె ఎన్ని పనుల మీద ఉంటుంది. కడుక్కో వల్ల మీ అన్న లీలు అయిపోయినా అంటు. కొద్దిగానే కడుక్కో. ఏయ్ లీలు పట్టుకరా. అంత మంచిదేనా ఇంటికాడ? అత్తమ్మ మామ మంచిగురా? ఏ అందరు మంచి ఊరువా? కాకపోతే మా నాయనకే బీబీ గోళీలు అయిపోయినా. నువ్వు ఊకే లొల్లు పెట్టుకుంటాడు తెమ్మని. బాగుండీ బీబీ గోళీలకు సంబంధం ఏంది హరిత? నాకేం తెలుసు. ఏంది చెల్లె అయినట్నే అంటే అమ్మ. ఏ బావా ఈ అవగ బీబీ గోళీల గురించి పంచదార పెట్టుకునేది మీద మంచిగా ఉంది. కానీ నువ్వు పోయేటప్పుడు నీకు ఎన్ని బీబీ గోళీ కావాలో అని నేను కొనిచ్చి పంపిస్తే ఇక్కడ మస్తుగా ఉన్నాయి. అవునా? అంతేనా? నువ్వు బండి కొనిమంటే కొనేలే. ఇంకా బీబీ గోళీలు కొనిస్తావు బావా. బండికి బగ్గ రేటు ఉంటుంది. బీబీ గోళీలకు మా 800 రూపాయలకు వస్తాయి. దానికి భయపడతా అనుకున్నావు? ఏంది భయపడే సంగతి పక్కబెట్టు. కానీ మీ చెల్లె చెప్పకుండా తొందరగా తీసుకొచ్చింది. ఏందో అడుగు మరి ముచ్చట. వచ్చిన పని కానీ చెల్లి పోదాము. నేను ఆడ రశ్మిల ఎప్పిరాలే. నేను ఉన్నదే ఒక్కనే గుమ్మస్తాడా. ఒడ్ల బస్సులు అన్ని ఆగమవుతాయి. ఈయనతో నీదే బాధ. వదినే నేను తెచ్చిన కవర్ తీసుకురాపో అమ్మ. అదేంటో లోపల పెట్టిరాపో. అయ్యా నువ్వు కూర్చోయే, నేను పోయి పెట్టొస్తా. అది తెస్తా వచ్చుతా కూర్చోరా. ఏంది బావా నిమ్మలంగా కూడా ఒక 2 రోజులు ఉంటాయి అనుకుంటే అప్పుడే పోతా పోతా అంటున్నావు. నిమ్మలంగా అంటాడ రశ్మిల ఎప్పిరాలే మళ్ళా. నా కష్టాలు నాకుంటాయవా? నీ కాకుండా కష్టాలు ఏంటి? ఏం లేదమ్మా, అందరు వదిన మర్దంలో గాజులు పెట్టుకుంటారు కదా. నాకున్నదే ఒక వద్ని ఈమెకు పెట్టి పోదామని వచ్చిన అంతే. ఆ పెట్టుమరికి నా వారకు. అయ్యో అన్నిటికీ తొందర అయితే ఎట్లా అల్లుడు? కాదురా ఒక మాట మరి, నువ్వు రాత్రి ఫోన్ చేసే పొద్దుగా లేదా ఆటో ఇక్కడ తీసుకొని వద్దు. ఆటో తీసేవాళ్ళు బండి పెడితే అయిపోగా మేమవుతు. ఎవరికి ఒకటే రపరపు ఉంది. బండి 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 ఎక్సెల్ అన్న పెట్టు. కాదురా ఈ గాజులు నేను కొనియపోదునా బావా? లేదా బావా ఈ గాజులు నేను కొనియపోదునా అమ్మా? నువ్వు కొనిస్తావా అన్న? ఆయన ఇంటి పక్కన గాజులు అట్లనా? ఏమో ఇవి మనకేం తెలుసు. నీ కూడా పెట్టా నావే నేను గాజులు. ఏ ఊక నీ ఎట్లా పడుతున్నావు బావా నీకు? నేను అట్లే పెట్టుకుంటా. ఇలా తువాలు వేస్తుంది వాళ్ళు. మా చెల్లె ప్రేమ తోడు తువాలు వేస్తుంది. నా ప్రేమతోడు కూడా 2 గాజులు పెడుతుంది. ఏ ఊక బావా జోక్ బాగా వేస్తున్నావు నువ్వు. అయితే ఏ పెళ్ళినాడు కూడా గట్టిగా వేస్తావు. తిన్నాకనే పోవాలి. ఎట్లా ఎగురుతుండు ఆకాశం మీద కూర్చుండు బావా మీద. మా బిడ్డ రాక రాక వస్తే మళ్ళీ ఎమ్మట తీసుకోవతావా? బావా నీ వంతు నువ్వు పని చేసేస్తావు. చెల్లె నువ్వు ఇంట చెల్లె నువ్వు ఇద్దరు ఇంటికా ఉండు అమ్మా. దబ్బా పెక్కి రా చెల్లె. ఇంకా భూ ఉండలే కూర ఉండలే. ఇంకా స్వీట్ ఏమో తెచ్చినట్టు. ఏ పేరు మనిషి కోడి రాదు మాగుడేముంది. ఈ అందరి మీద గంత ప్రేమ ఉంది. అత్త వాళ్ళ బాగానే కట్టాలి. మాకు ఒకటి నాలుగు
అరే కాలు మొక్కురా చెల్లయ్య. రారా చెల్లె, రాబా. ఈ యవనకు 150 సంవత్సరం మంచిగా బతుకు. మా పిల్లానికి గాదులు వచ్చే బాధ తప్పిందే బావా. ఈ చెల్లె మంచి పని చేసేవరా. లేవు రమ్మ, ఆ కూర అన్న వండుకొని నడువురి. చెల్లె రావురా. బావా మనం అట్లా బయటకు పోయిందా, ఒక గంట సేపులో తీసుకొస్తా. జల్దీ రావాలి మరి. చికెన్ మంచిగా చేసావు. అరే మంచిగా ఉంటారు కానీ వచ్చేటప్పుడు చెల్లెకు ఒక సీరే, బావకు అంగి ప్యాంటు తువాల తీసుకురా. గాజులు పెట్టింది కదా చెల్లె. సరే నేను తీసుకొస్తుంది, నేను వచ్చే వరకు గంటన్నర అవుతుంది. సరే తీసుకో. నాకు బ్రాండ్ తీసుకో.